సన్రైజర్స్ విజయకేతనం, ఢిల్లీ క్యాపిటల్స్కు పరాభవం. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో సొంత గడ్డపై ఎదురైన పరాభవానికి సన్రైజర్స్ హైదరాబాద్ ప్రతీకారం తీర్చుకుంది. వరుసగా 3 ఓటములతో డీలాపడిన సన్రైజర్స్ హైదరాబాద్ విజయం రుచి చూసింది. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ను వారి సొంత గడ్డపై 9 పరుగుల తేడాతో చిత్తు చేసి దెబ్బకు దెబ్బతీసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 197 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్లకు 188 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఓ దశలో మిచెల్ మార్ష్, ఫిల్ సాల్ట్ విజృంభణ చూస్తే ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు ఎంతో ఈజీ అనిపించింది. మార్ష్ 39 బంతుల్లో 1 4 6 సిక్సర్లతో 63 పరుగులు చేయగా, సాల్ట్ 35 బంతుల్లో 9 ఫోర్లతో 59 పరుగులు చేశాడు. సాల్ట్ మార్ష్ జోడి బౌలర్లను ఆడుకుంటూ 2 వికెట్కు 112 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ ఇద్దరు క్రీజులో ఉన్నంతసేపు ఢిల్లీ విజయం ఖాయమే అనిపించింది. కానీ 12వ ఓవర్ నుంచి జట్టు ఒక్కసారిగా తడబడి మ్యాచ్ను చేజార్చుకుంది. ఎలా అంటే, హాఫ్ సెంచరీతో జోరు మీదున్న సాల్ట్ను మార్కండే రిటర్న్ క్యాచ్తో అవుట్ చేయడంతో ఢిల్లీ తడబాటు మొదలైంది. ఆ తర్వాత వరుస 2 ఓవర్లలో మనీష్ పాండే, మార్ష్ కూడా వెనుదిరగడంతో స్కోరు నెమ్మదించింది. అటు వికెట్లు కూడా కోల్పోవడంతో క్రీజులో ఆల్రౌండర్ అక్షరం ఉన్నా ఫలితం లేకపోయింది. చివరి ఓవర్లో 26 పరుగులు కావలసిన వేళ 15 రన్స్ మాత్రమే సాధించి ఢిల్లీ ఓటమి పాలైంది. మరోవైపు సన్రైజర్స్ స్పిన్నర్లు సమయోచితంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ పరుగుల ప్రవాహానికి అడ్డుకట్టపడింది. ఈ క్రమంలో ఢిల్లీ జట్టు వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్లో ఢిల్లీకి 6 బంతుల్లో 26 పరుగులు అవసరం కాగా, భువనేశ్వర్ కుమార్ ఆ ఓవర్లో బౌలింగ్ చేసి 16 పరుగులే ఇచ్చాడు. అక్షర్ పటేల్ 29 పరుగులు, రిపల్ పటేల్ 11 పరుగులతో నాటౌట్గా మిగిలారు. అంతకుముందు ఓవర్లో నటరాజన్ అసలు సిసలైన యార్కర్లు వేసి కేవలం 9 పరుగులు ఇవ్వడం ఢిల్లీ క్యాపిటల్స్ విజయావకాశాలను దెబ్బతీసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ ఎలాంటి ప్రయోగాలకు పోకుండా బ్యాటింగ్ ఎంచుకోవడం శుభపరిణామం. మయాంక్ అగర్వాల్ స్వల్ప స్కోర్కే అవుటైనా అభిషేక్ శర్మ మాత్రం దూకుడుగా ఆడి స్కోర్ బోర్డును పరుగులెత్తించాడు. శర్మ 36 బంతుల్లో 12 ఫోర్లు 6 సిక్స్తో 67 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్గా నిలిచాడు. క్లాసన్ ధాటిగా ఆడాడు. క్లాసన్ 27 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్స్లతో 53 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.